ప్రతిభకు డిగ్రీలు కొలమానం కాదని నిరూపిస్తుంటారు కొందరు. ఆ జాబితాలో ముందు వరుసలో ఉంటాడు ఆ కుర్రాడు. ఇంటర్ ఫెయిల్ అయ్యానని కుంగిపోలేదు, చదువు ఆపేసి యూట్యూబ్లో ఇంగ్లీష్ నేర్చుకోవడంపై దృష్టి పెట్టాడు. ఇప్పుడు అమెరికన్ యాసతో నెట్టింట్లో ఇంగ్లీష్ పాఠాలు చెబుతూ సోషల్ మీడియాలో నయా సంచలనంగా మారాడు. 4 నెలల్లోనే లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఆ ఒడిశా యువకుడి విజయగాథ ఏంటో మీరు చూసేయండి. I wanted the fame but not the cover music. Oh well, guess beggars can be choosy. Wanted to receive attention from my music. Wanted to be left alone, but excuse me. Wanting my cake and eat it too. Wanting it both ways, fame made me a balloon. Cause my ego inflated when a blue sea, but it was confused me. Cause all I wanted to do was be the Bruce Lee, a blues leaf, a Bill Zane. ఎన్నడూ విదేశాల గడపనే తొక్కలేదు ఈ కుర్రాడు. కానీ అచ్చం అమెరికన్లా మాట్లాడటమే కాదు, పాటలు పాడేస్తున్నాడు. సరికొత్త పంథాలో ఆంగ్లం బోధిస్తూ సామాజిక మాధ్యమాల్లో హవా చాటుకుంటున్నాడు. కొన్ని నెలల వ్యవధిలోనే అనూహ్యంగా ఫాలోవర్లు పెరిగిపోవడంతో నైకీ షూ లాంటి అగ్రశ్రేణి సంస్థలు బ్రాండ్ ప్రచారకర్తగా ఉండమంటూ ఆఫర్ ఇచ్చాయి. స్వదేశంలోనే కాక విదేశీయులను ఆకర్షిస్తూ ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి ఆదాయం ఆర్జిస్తున్నాడు. ఒడిశాకు చెందిన 21 ఏళ్ల ఈ యువకుడి పేరు ధీరజ్ టక్రి. నబరంగ్పూర్ జిల్లాలోని చిట్టకోట్ అనే చిన్న గ్రామం ఇతడిది. గతంలో తండ్రి సైకిల్ రిపేర్ షాప్ నడిపేవాడు. తల్లి ఊరూరా తిరుగుతూ గాజులు, ఇతర అలంకరణ సామాగ్రి అమ్మేది. ఇప్పుడు ధీరజ్, అతడి సోదరుడే కుటుంబానికి ఆధారం అన్న స్థానికంగా లోకల్ జనసేవా కేంద్రా నిర్వహిస్తుంటే ధీరజ్ వీడియోల ద్వారా సంపాదిస్తూ కుటుంబాన్ని నిర్వహిస్తున్నారు. ధీరజ్ కు చిన్నప్పటి నుంచి చదువు అంటే అంత ఆసక్తి ఉండేది కాదు. కానీ ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయని నమ్మేవాడు. అందుకే ఇంటర్ ఫెయిల్ అయినా భయపడలేదు. చదువుకు స్వస్తి చెప్పి ఇంగ్లీష్ నేర్చుకోవడంపైనే శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. మన ఇన్స్పిరేషన్ కోడిపల్లి మన ఏటా మూ రియలైజ్ కొలి జే ఇంగ్లీష్ జది ఆమె జానిచు ఆవు యాక్సెంట్ సుది జానిచు తబి ఆమె వీ కెన్ కనెక్ట్ గ్లోబలీ. So American accent is more acceptable in most parts of India and most part of the world. सेतिपाई माने मो फर्स्ट तो माने British English म्यूजिक थी तापरे American English टिके बेसी माने widespread सेतिपाई मो American English start करले. 2019 నుంచి ధీరజ్ దొరికిన ఆంగ్ల పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. యూట్యూబ్ లో కనిపించిన క్లాసులన్నీ వినేవాడు. అలా ఒక వీడియో కనిపించింది. అందులో ఆంగ్ల పదాన్ని ఎలా ఉచ్చరించాలో చిన్న చిన్న పదాలుగా విడగొట్టి వివరించారు. అది విన్నాకే ఇంగ్లీష్ ని మరింత ఆసక్తిగా నేర్చుకోవడం ప్రారంభించాడు ధీరజ్. అలా అమెరికన్ ఇంగ్లీష్ ను కష్టపడి నేర్చుకున్నాడు. పాప్ ఆల్బమ్స్, అమెరికన్ లాంగ్వేజ్ కు సంబంధించిన వీడియోలు విస్తృతంగా చూడటం వల్లే భాషపై పట్టు సాధించగలిగానని అంటున్నాడు. అమెరికన్ ఇంగ్లీష్ సిగబట మో 2020 స్టార్ట్ కలి సబు యూట్యూబ్ హిం సిఖిచి. మో నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్ మన జో అమెరికా ଆଉ ବ୍ରିଟିଶ ଲୋକ ତାଙ୍କର ମୁଁ ଦେଖେ ଆଉ ଏହା ଶିଖେ. ସେମିତି ନାହିଁ, ବହୁତ ମାନେ ସମୟ ଲାଗିଲା. ମୁଁ ଯେମିତି କହିଲି 3 ବର୍ଷରୁ ଶିଖୁଛି. ଆଉ ବହୁତ ଏଫର୍ଟ ମାନେ ଦେବାକୁ ପଡ଼ିଲା. ମୁଁ ଡେଲି ପ୍ରାକ୍ଟିସ୍ କରୁଥିଲି, ମୁଁ ରେକର୍ଡ଼ କରୁଥିଲି ଆଉ କମ୍ପେୟାର କରୁଥିଲି ତାଙ୍କ ମାନେ ଭଏସ୍ ଆଉ ମୋ ମାନେ ଭଏସ୍ ମ୍ୟାଚ୍ ହେଉଛି ନା ନାହିଁ. ତ ମୋର ଏକ୍ଜାକ୍ଟଲି ତ ତାଙ୍କ ଉପରେ ନାହିଁ, ମାତ୍ର ଇଟ୍ସ ଭେରି କ୍ଲୋଜ୍ ଟୁ ଦେମ୍. లాక్డౌన్ సమయంలో ఇంగ్లీష్ తో పాటు సరదాగా ఫోటో, వీడియో ఎడిటింగ్ ను నేర్చుకున్నాడు ధీరజ్. తర్వాత తనకు తెలిసిన విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరులకు పంచాలనుకున్నాడు. రియల్ లైఫ్ ఇంగ్లీష్ అనే యూట్యూబ్ ఛానల్ స్ఫూర్తితో సినిమా క్లిప్లను వాడి పాఠాలను రూపొందించాడు. మెసేజ్ ఏదోక ఛానల్ నథింగ్ హ్యాపెన్స్ ఆల్ ఆఫ్ ద సడన్. యు నీడ్ టు పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ మనే బహుత్ సమయ దేవాకు పడే జుడాబి. ଏବେ ଗ୍ରୋଥ୍ ବହୁତ ଜଲ୍ଦି ହେଇଗଲା, ମାତ୍ର ତା ଶିଖିବା ପାଇଁ ବହୁତ ସମୟ ଲାଗିଲା ମୋତେ. 3-4 ବର୍ଷ ମୁଁ 3-4 ବର୍ଷରୁ ଶିଖୁଛି. ସେଥିପାଇଁ ଏହା ଏବେ ସମ୍ଭବ ହେଇଛି ଆଉ ଗ୍ରୋଥ୍ ମଧ୍ୟ ଦେଖିପାରିଲି. ମୁଁ ଗୋଟେ ୟୁଟ୍ୟୁବ୍ ଭିଡ଼ିଓ ବନାଇଥିଲି କେମିତି ମାନେ ମୁଁ ଶିଖିଲି. ମୋର ୟୁଟ୍ୟୁବ୍ ଚ୍ୟାନେଲ୍ ତ ଡିଲିଟ୍ ହେଇଗଲା. ଯେ ସେଇଠି ମୁଁ କହିଛି ଯେ ତାଙ୍କ ପରି କହିବା ପରି ହେଲେ ଆମକୁ ଭିଡ଼ିଓ ଦେଖିବାକୁ ପଡ଼ିବ ଆଉ ତାଙ୍କ ପରି ରିପିଟ୍ କରିବାକୁ ପଡ଼ିବ ସେଇଟା. ଆଉ ସେଇଟା ଯଦି ଆମେ ରେକର୍ଡ଼ କରି ଶୁଣିବା ନିଜେ ତେବେ ଆମେ ଜାଣିପାରିବା ଧୀରେ 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 ଧୀରେ. ଫାର୍ଷ୍ଟରେ ତ ସେତେ କିଛି ମାନେ ଜଣାପଡ଼ିବ ନାହିଁ, ଚେଞ୍ଜେସ୍ ଜଣାପଡ଼ିବନି. ମାତ୍ର ଓଭର୍ ଟାଇମ୍ ଏଇଟା ସବୁ ଚେଞ୍ଜେସ୍ ଜଣାପଡ଼ିବ. తొలుత ధీరజ్ వీడియోలకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోగా ట్రోలింగ్ కి గురయ్యాడు. అయినా నిరాశ పడకుండా అదే పద్ధతిలో వీడియోలు అప్లోడ్ చేసేవాడు. కొన్నాళ్ల తర్వాత ధీరజ్ ఇంగ్లీష్ టీచింగ్ నచ్చడంతో ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఎంతలా అంటే 2023 సెప్టెంబర్ 7 నాటికి ఇన్స్టాలో తన ఫాలోవర్ల సంఖ్య 165 మంది మాత్రమే. కొద్ది రోజుల్లోనే ఆ సంఖ్య 9 లక్షలు దాటింది. ఇప్పటి వరకు ధీరజ్ ఇన్స్టాలో 94 వీడియోలను పోస్ట్ చేశాడు. जो प्रकार ग्रोथ होती है देख के खुशी लगुच कहीं मैंने एजुकेशनल चैनल इंडिया रे भी मैंने एत स्पीड कार बढ़ी ना मत मुझे पर्यटन जानी इंडिया रे एत स्पीड एजुकेशनल चैनल कार बढ़ी ना मोर मैंने 4-5 मस रु बनाऊँच वीडियो डिसेम्बर 9 तारीख पर्यंत मोर लगभग 300 फॉलोअर थे मैंने 7 तारीख जाए मोर 150 फॉलोअर खंडे थे जिते ग्रोथ होती सब 20-25 दिन भितर ही 9 लाख उर्दू फॉलोअर होती सब 20-25 दिन भितर ही ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఇన్ఫ్లుయెన్సర్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు ధీరజ్. తన ఇన్స్టాను భారత్ వాళ్లే కాక విదేశీయులు ఫాలో అవుతున్నారు. అమెరికా, యూకే, కెనడా దేశాల నుంచి వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ధీరజ్ ఫాలోయింగ్ చూసి అగ్రశ్రేణి బ్రాండ్లు ప్రచారకర్తగా ఉండమంటూ ఆఫరిస్తున్నాయి. నైకీ షూ, ఇంగ్లీష్ లెర్నింగ్ ప్లాట్ఫామ్, అమెరికన్ ఇడియం బుక్ వంటి కంపెనీలను ప్రమోట్ చేస్తున్నాడు ధీరజ్. సమస్తే బహుత్ సర్ప్రైజ్ ఎతే జల్ది కెంతి బడిగలా ఎబే బహుత్ వర్ష కెతే మన మాసరు వర్షరు కరుచంది లోకే తాంగో ఎంతి బడిని आउ माने एजुकेशनल चैनल एत स्पीड केमती बढ़ीगा बहुत सरप्राइज लोक आपको एवं मु भाई गोटे इंस्टीट्यूशन खोलवाई जोटी कि एक्सेंट माने सिखाब और मल्टीपल लैंग्वेज सिखाब से लोक मान बिजनेस अपॉर्चुनिटी मिले प्लस तांगोर कम्युनिकेशन इंप्रूव हम और यही समय गोटे कम्युनिकेशन बहुत इंपोर्टेंट जोटी गले भी कम्युनिकेशन जदि तुम भल अच्छी तेबे आपन को सुजोग बेसी प्लस रिकग्निशन भी बेसी. ఇంటర్ ఫెయిల్ అయ్యానని నిరాశ చెందలేదు ధీరజ్. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అన్నింటినీ అధిగమించి అనుకున్నది సాధించాడు. రాబోయే రోజుల్లో అమెరికన్ ఇంగ్లీష్ ను నేర్పించేందుకు ఓ కోచింగ్ ఇన్స్టిట్యూట్ స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.